నిత్యం రక్షణ ఇస్తూ మన దేశ సరిహద్దుల్లో ఉన్న ఎంతో మంది జవాన్లు మన రక్షణ కోసం నిత్యం ప్రాణాలతో సైతం పోరాడుతున్నారు. అలాంటి జవాన్లకు వీళ్ళు ఈ రోజున అనేది ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ కూడా విద్యార్థులతో అలాగే పెద్దవారు ప్రతి ఒక్కరు పర్టికులర్గా మనం చూసినట్లయితే కార్గిల్ వారి విజయ దివాస్ వల్ల 19th యానివర్సరీ సందర్భంగా ఇది చేస్తున్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఈ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తుంది. ర్యాలీ ఎక్కడి నుంచి స్టార్ట్ మన బోడుపల్ ఖమ్మం నుంచి ప్రారంభమైంది. అంత కార్గిల్ యుద్ధం అయిపోయి 19 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశం అందరూ కూడా దేశభక్తి నిర్మాణం చేయాలి, సైనికుల యొక్క కష్ట సుఖాలు విద్యార్థులకు తెలియాలనే ఆలోచనతోనే ఈ ర్యాలీని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ర్యాలీ కూడా ఇంకా కొంత ముందటికి పోయిన తర్వాత ఈ మీటింగ్తోనే క్లోజ్ అవుతుంది. చూస్తున్నాం కదా పిల్లలకు కూడా దేశభక్తి ఏంటో అని తెలియాలని చెప్పేసి ఈరోజు వీళ్ళు ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ ర్యాలీలో మరికొంతమందిని అడుగుదాం, అసలు విద్యార్థుల్నే ఎందుకు టార్గెట్గా తీసుకుని ర్యాలీ అనేది నిర్వహించారు? కేవలం దేశభక్తిని చాటడానికే అనని వారి మాటలు అడుగుతారు. దేశభక్తి అనేది వాళ్ళకు కూడా తెలియాలి, వాళ్ళు కూడా కొన్ని బాధ్యతలు చేపట్టాలి. రేపటి విద్యార్థులే కదా మేడం, రేపటికి దేశానికి దేశ పౌరులు అందరూ అట్లా విద్యార్థులు కాలేజ్ పిల్లలు అందరూ వచ్చారు. ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలి. భారతదేశంలో ఉన్న వారందరూ కూడా భరతమాతను పూజించాలి, మన జాతీయత భావాలు కలిగి ఉండాలి అనే ఒక నిర్ణయంతో ఈ కార్గిల్లో జరిగినటువంటి ఆ విజయోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు గద్దేసర్ మండలంలో నిర్వహించినటువంటి ఈ యొక్క ఈ యాత్రకు అందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ మేము ఈ యొక్క యాత్ర ద్వారా తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి జాతీయత భావము దేశభక్తి ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాం. జై హింద్ జై భారత్. సార్ కదా ఈ ర్యాలీ అనేది దేశం గురించి విద్యార్థులకి ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు మనం ఇంత సేఫ్టీగా ఇంత జాగ్రత్తగా బతుకుతున్నామంటే ఇది కేవలం జవాన్లు పెట్టిన భిక్ష అని వీళ్ళ మాటల్లో మనం విన్నాం. అంతేకాకుండా ఈ ర్యాలీ కూడా బోడుపల్ కమాండ్ నుంచి మేడిపల్లి వరకు కూడా కొనసాగిస్తున్నారు. భరతమాత పూజ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రార్థన. కోసము ప్రాణత్యాగం చేసినటువంటి యొక్క వీర జవాన్ల నిమిత్తం 2 నిమిషాలు మౌనంగా ఉండాల్సిందిగా ప్రార్థన. నాకు ఒకే ఒక్క కొడుకు, ఆ ఒక్క కొడుకు ఇంజనీరింగ్ లో చీట్ వస్తే ఇంజనీరింగ్ వెళ్లకుండా నేషనల్ డిఫెన్స్ అకాడమీ టెస్ట్ నాకు తెలియకుండా పాస్ అయ్యింది. ఎవరో అప్లికేషన్ ఇచ్చిండ్రు ఆయన పోయి నింపిండు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫెయిల్ అయ్యిండ్రు, వీడు ఒక్కడే పాస్ అయ్యి. మా నాయన చెప్పిన శ్లోకం ఒకటి వాడు చెప్పాడు అప్పుడు, ఈ స్వామీజీకి బాగా తెలిసి ఉంటది, హతో వా ప్రాప్యసే స్వర్గం చిత్వా వా మోక్షసే మహిం తస్మాదుష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. దాని అర్థం చెప్తాను, నేను ఒకవేళ యుద్ధంలో చనిపోతే వీర స్వర్గం చేరుతాను, ఒకవేళ యుద్ధంలో గెలిచి వస్తే ఇక్కడున్న సుఖాలన్నిటిను అనుభవిస్తాను, ఈ రెండిట్లో నువ్వేదో నిశ్చయించుకోవాలని కృష్ణుడు అర్జునుడికి చెప్పింది. ఇది వాడిని పూర్తిగా ప్రిపేర్ చేసి నేషనల్ డిఫెన్స్ అకాడమీకి పంపించిన తర్వాత వాళ్ళకి ఏంటంటే అక్కడ 3 సంవత్సరాల కోర్సు ఉంటుంది డిగ్రీ, బిఎస్సీ అన్నా బిఏ అన్నా చదవాలి. వీడు బిఎస్సీలో చదివాడు, టాపర్, అక్కడ ఎన్డీఏలో టాపరు, తర్వాత అపాయింట్మెంట్ లో పాస్ అయ్యాడు, అంటే అక్కడ కత్తి పట్టుకొని పాస్ అయినోడు గొప్పోడు. తర్వాత మళ్ళీ 1 సంవత్సరం పూర్తిగా మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది డెహ్రాడూన్ లో, అక్కడ కూడా అండర్ ఆఫీసర్ గా మళ్ళీ టాపర్ గా పాస్ అయ్యాడు.
అది అయిపోయిన తర్వాత లెఫ్టినెంట్ గా పోస్టింగ్ ఇచ్చి దేవలాలి మహారాష్ట్రకు పంపిస్తే స్కూల్ ఆఫ్ ఆర్టిల్లరీలో ఆల్ఫా గ్రేడ్ లో పాస్ అయ్యారు. ఆల్ఫా గ్రేడ్ అంటే నంబర్ వన్. వాడు చెప్తూ ఉండేవాడు అంటే మాకు అదృష్టం లేదు డాడీ, వీళ్ళంతా మీడియోకర్ ఫెలోజ్, నేను టాప్ లో పాస్ అయ్యాను, నేను ఎన్నడైనా జనరల్ అవుతాను అని చెప్పాడు. ఆర్మీ జనరల్ అవుతాను, ఇండియాకు రిప్రజెంట్ చేస్తాను. కానీ అది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది జమ్మూ కాశ్మీర్ లో మిలిటెంట్స్ ఉన్నారు అని చెప్పని కలెక్టర్లు, తర్వాత పోలీస్ ఆఫీసర్స్ ఉన్న కాలనీలోకి ఎంటర్ అయిందని తెలియగానే ఇమీడియట్ గా ఇన్సాస్ గన్ తీసుకొని పోయిండు. పెద్ద అసాల్ట్ రైఫిల్ కూడా కాదు, ఇద్దరే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి ఇద్దరిని పూర్తి చేసి బయటకు వస్తుంటే ఇంకా ఇద్దరు ఉండి 56 బుల్లెట్లు కాల్చారు వన్ బాడీ. అక్కడనే పోయింది, జై శ్రీరామ్ అన్నాడు, తర్వాత అక్కడనే చనిపోయాడు. అయితే బాడీని ఇక్కడికి పంపనన్నారు మిలిటరీ వాళ్ళు, ఎందుకంటే ఆ బాడీని క్యూర్ చేసి ఇక్కడికి పంపడం కష్టమైపోతుంది, చెడిపోతుంది అని నేను చెప్పాను. పార్లమెంట్ లో మూవ్ చేపించాను, చేపించి ఇక్కడే పుట్టాడు, ఇక్కడే చనిపోవాలి వాడు, ఇక్కడే చేయాలి వాడి కర్మ అని చెప్పంటే స్పెషల్ ప్లేన్లు పంపించారు ఇక్కడ. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలకు స్పిరిట్ రావాలి. మన దేశం అంటే ఏంది, తర్వాత మన దేశానికి మనం ఏం చేయాలి. మీరు అందరినీ సైనికులు కమ్మని నేను చెప్తలేను, మీరు ఉన్న దాంట్లో నంబర్ వన్ గా రావాలి. బిఏ చదవండి టాపర్ కావాలి, బీకామ్ చదవండి టాపర్ కావాలి, బిఎస్సీ చదవండి టాపర్ కావాలి, ఇంజనీరింగ్ చదవండి టాపర్ కావాలి, చదివేదేదో అలా ఉండాలి. అంతేగాని మీడియోకర్ గా మనం ఏదో చదివి గవర్నమెంట్ వాళ్ళు స్కాలర్షిప్ డబ్బులు ఇస్తుండ్రు అందు గురించి చదువుతున్నాం అన్న ఉద్దేశం మీరు అసలే పెట్టుకోకండి. మంచిగా నంబర్ వన్ ఉండాలి అని చెప్పన్నది రావాలి. చరిత్ర మర్చిపోయేది కాదు, పుస్తకాలకు పరిమితం కాదు, చరిత్ర ప్రతిరోజు ఆవిష్కరించవలసినది. ఇది చరిత్ర కాదు. ఈ రోజు ఈ జెండా చూస్తున్నప్పుడు, ఈరోజు 15 ఆగస్టు కాదు, రిపబ్లిక్ డే కాదు, మన రక్తం ఎలా ఉరకలెత్తుతోంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకి మస్తిష్కం అనేది ఒకటి ఇచ్చాడు. మస్తిష్కం అంటే ఏంటి? బ్రెయిన్. తెలుగు భాష యొక్క గొప్పతనం, లెట్ మీ యూజ్ సమ్ వర్డ్స్ విచ్ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు యువర్ మైండ్ అండ్ హార్ట్. ఓకే, మస్తిష్కాన్ని వాడాలి, గుండెల్లో ధైర్యాన్ని నింపుకోవాలి. ఇక్కడున్న ఒక్కొక్క అమరవీరుడు ఎవరైతే ఉన్నారో వారికి మనం గౌరవ వందనం సమర్పిస్తున్నాం, చరిత్రను దాల్చుకుంటున్నాం. ఆ రోజు ఏం జరిగింది, అరే చలికాలం వస్తేనే చలికి గజ్జ గజ్జ వణికిపోయి రెండు దుప్పట్లు కానీ కప్పుకుంటామేమనము, అట్లాంటిది మంచు అంత పైన ఉన్నది, కటిక చీకట్లో వాళ్ళు అలా ఎస్కలేట్ అవుతూ వెళ్ళటం ఎంత కష్టం, కళ్ళ ముందర చూడాలి. ఇది కథ కాదు, చరిత్ర, ఇది నిజము. నిజం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సరిగ్గా చెప్పేటోళ్ళు లేరు. సో కార్గిల్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1999 జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చరిత్ర మీద స్ఫూర్తిదాయకమైన సంతకం చేశారు. అంటే అది ఎంత గొప్ప బతుకు, ఎంత కాలం బతికినవన్నది కాదు, ఎంత గొప్పగా బతికినవన్నది విషయం. జస్ట్ సైనికుడు అంటే ఎవడంటే చిన్న 4 మాటల్లో చెప్తా. ఉప్పొంగే రుధిరం లాంటి, రుధిరం అంటే ఏంటి? రక్తం. అవునా? ఆవేశం వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు రక్తం మరుగుతుందా? అట్లాంటి సైనికుడు. ఉదయించే భానుడు అంటే సైనికుడు. అవునా? పొద్దున్న లేస్తే ఎంత అలసిపోయిన రాత్రి అయినా సరే సూర్యుని చూస్తే శక్తి వస్తుందా రాదా శరీరంలో? ఆ సైనికుడు కష్టపడితేనే ఇవాంటి రోజున ఇన్ని తతంగాలు, ఇన్ని సెలబ్రేషన్స్. ప్రతిరోజు వారి జీవితం ఏదైతే ఉన్నదో అది వేడుక. మనం ఇన్ని వేడుకలు ఈ సమాజంలో చేసుకుంటున్నాం అంటే ఒకరు నిద్రలేని రాత్రి, అక్కడ ఎన్నో నిద్రలేని రాత్రులు. అవునా? ఎన్ని పుస్తల త్యాగాలు, అవునా? ఎన్ని తల్లుల పస్తులు, అవునా? సో గుర్తుపెట్టుకోవాలి, ప్రతిరోజు చదవాలి, చరిత్ర చదవాలి, నిజమైన చరిత్ర చదవాలి. మనం కూడా అందులో ఒక స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. జై హింద్. ఎందుకంటే తన రక్తం పంచుకొని పుట్టిన ఒక పుత్రుడు భారతమాత యొక్క చరణాల పైన అసులు వాసాడు. అలాంటి యొక్క వీర జవాన్ యొక్క తండ్రిని మనం ప్రత్యక్షంగా చూడగలిగాం. మన పరిసర ప్రాంతాల్లో కూడా దేశం కోసం, ధర్మం కోసం చివరి రక్తపోటు ప్రవహించేంతవరకు కూడా వీర మరణం పొందిన ఒక వీర జవాను మన సమీపంలోనే ఉన్నాడు. ప్రశ్నించేవాడు లేడు, ప్రశ్నించేవాడిని నోరు మూసేవాడే అప్పుడు ఉండే ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు మొత్తం సైన్యం చుట్టూ మొత్తం బార్డర్ లో, మన యొక్క సరిహద్దు లోపల పెద్ద పెద్ద రోడ్లు వేయబడ్డాయి.
గుజరాత్ లో కచ్ దీవుల వైపు వెళ్ళాం. 2 సంవత్సరాల క్రితం 175 కిలోమీటర్ లోపలికి ప్రయాణం చేశాం. స్వయంగా మేము బార్డర్ చూద్దామని వెళ్ళాం. వెళ్తే అక్కడ పెద్ద పెద్ద రోడ్లు, సైనికులు అడిగాం మీరు ఎలా జీవిస్తున్నారు ఇక్కడ, ఇంతకుముందు రోడ్లు లేకుండే అక్కడే జీవించే వాళ్ళం, ఇక్కడ అనేక మంది సైనికులు వాళ్ళు ఉండేవాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, కానీ మరి ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇప్పుడు మన బార్డర్ వరకు రోడ్లు వచ్చాయి కాబట్టి మనం వేగంగా యుద్ధం చేయొచ్చు, యుద్ధ క్షిపణులు తీసుకురావచ్చు, యుద్ధ ట్యాంకర్లు తీసుకురావచ్చు, అత్యాధికమైన ఆయుధాలు మనం ప్రయోగం చేయొచ్చు. అది ఇప్పుడు జరిగిన ఒక ప్రక్రియ. అరుణాచల్ ప్రదేశ్ నుంచి రావచ్చు చైనా వాడు కాబట్టి మన ప్రభుత్వం ఆలోచించింది, అరుణాచల్ ప్రదేశ్ లో ఒక బ్రహ్మోసును పెట్టాడు, బస్ చైనా వాడి ఆక్రమణ ఆగిపోయింది. ఆ తర్వాత పాకిస్తాన్ కచ్ దీవుల్లో అగ్ని త్రిశూల్ నాగును మోహనించారు. 19 సెకండ్లలో 26 కిలోమీటర్లు అంత వేగంతో ప్రయాణం చేసాడు అగ్నిని అక్కడ మోహరించాడు మన యొక్క ప్రభుత్వం. దాదాపు భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు కూడా ఇవాళ సోషల్ మీడియాలో కార్గిల్ విజయ దివసం అందరికీ శుభాకాంక్షలు పెట్టారు. అదేవిధంగా మన భారతదేశంలో ఎక్కడెక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది, ఎక్కడెక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు వాళ్ళు కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పినారు కార్గిల్ విజయ దివసం. అదేవిధంగా కార్గిల్ విజయ దివస్ మనం చేసుకుంటున్నాం. కార్గిల్ గురించి మనం మాట్లాడితే ఇప్పుడు అన్నగారు చాలా మంచి విషయం చెప్పినారు. కార్గిల్ ఒక పెద్ద ఒక క్షేత్రం, ఒక ఏరియా, కార్గిల్ ఒక ఊరు పేరు. అక్కడ దాదాపు 4000 పాకిస్తాన్ సైన్యం ప్లస్ టెర్రరిస్టు కలిసి మన భారతదేశాన్ని ఏ విధంగా లోపల రావాలి, ఏ విధంగా అటాక్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మనం ఇప్పుడు ఈ బిల్డింగ్ చూస్తున్నాం, ఈ బిల్డింగ్ హైట్ ఎంత తెలుసా మీకు? 50 to 60 feet. ఈ బిల్డింగ్ హైట్ 50 to 60 feet. కానీ ఆ టెర్రరిస్ట్ ఒక గుట్ట పైన ఉండే, ఆ గుట్ట హైట్ ఎంత తెలుసా? 18,000 feet. 18,000 feet గుట్ట పైన వాళ్ళు కూర్చున్నారు, బంకర్ ప్లాన్ చేసినారు, తోపులు ప్లాన్ చేసినారు, మిసైల్ ప్లాన్ చేసినారు, బాంబులు అన్ని వాళ్ళు ప్లాన్ చేసుకొని అక్కడ కూర్చొని దాని తర్వాత మన సైన్యం అక్కడ పోయింది. మన సైన్యం ఎంత తెలుసా? దాదాపు 30,000. కానీ బాధ ఏంటంటే వాళ్ళు పైన ఉన్నారు, మనం కింద ఉన్నాం. మనం ఎన్నైనా బుల్లెట్ కొడితే కూడా అక్కడ పోతలేదు, ఎన్నైనా మిసైల్ కొడితే కూడా పోతలేదు. వాళ్ళు ఒక్కొక్క బుల్లెట్ మన సైన్యం, మన మన భారత సైన్యంకి తలుగుతుంది. దాదాపు 530 మెంబర్స్ మన సైన్యం దాంట్లో మరణించారు. వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినారు తెలుసా? 4,000 మంది పైన వాళ్ళు చచ్చిపోయినారు, పైకి ఎక్కినారు, అందరికీ చంపేసినారు. మన భారతదేశం జెండా అక్కడ పెట్టారు. ఇవాళ మన దేశానికి ఒక కొడుకు వచ్చిండు, అట్లాంటి ఒక మహాన్ బాడు కూడా మన మధ్యలోకి వస్తాడు అన్న కూడా ఒక మంచి సందేశం ఇస్తాడు. ఈ భారతదేశం మనది, ఈ భారతదేశానికి మనం కాపాడుకోవాలి. ఈ మన భారతదేశానికి మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క యువకులు ఇది దేశం నాది, నేను కూడా నా దేశాన్ని కాపాడడానికి నేను ముందుకెళ్తా, ఆ విధంగా ఒక ఆలోచన మన దాంట్లో రావాలి. గత 4 సంవత్సరాలుగా కార్గిల్ విజయ దివాస్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఎప్పుడైతే పాకిస్తాన్ మొగలు మన కార్గిల్ ఒక ప్లేస్ని ఆక్రమించుకున్నాయో మన భారతీయ సైన్యం 3 రోజుల పాటు భీకరమైన యుద్ధం చేసి తిరిగి మన వల్ల మన ఒక కార్గిల్ ప్లేస్ని తిరిగి కైవసం చేసుకుంది. హనుమాన్ తప్ప సియాచిన్ గ్లేషియర్ -51 degrees centigrade ఇలాంటి ఏరియాలో మంచు కొండల మధ్యన దేశం కోసం పోరాడుతూ మన భారతదేశాన్ని కాపాడుతూ మంచు కొండల మధ్య ఎదుర్కొని 14 రోజుల పాటు ఐసీలో ఉండి చనిపోయాడండి హనుమంతప్ప. అలాంటి వీరులు మనకి ఈ దేశానికి అవసరం. గత కొన్ని సంవత్సరాల నుంచి రాజభాయితో పనిచేస్తున్నాం మేము. మాకు రాజభాయ్ ఒకటే ఒకటి చెప్తాడు, జో కర్తా జోర్ సే కరో, ధరమ్ సే కరో, ధరమ్ కే లియే కామ్ కర్తా జోర్ సే కరో, పార్టీ కే లియే కర్తా జోర్ సే కరో, దేశ్ కే లియే కర్తా జోర్ సే కరో. లేకిన్ ఎవరి కోసం వెయిట్ చేయదు, మీకు మీరే లీడర్ కావాలి, మీకు మీరే నాయకులు తయారు. వీళ్ళకి ఏదైతే మైండ్లో ఎప్పుడు కూర్చుంటుందో వాళ్ళే నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ అంతా వాళ్ళ పాస్ట్ లైఫ్ అంతా వాళ్ళు నడుస్తుంది. కాబట్టి
మీ యూత్ ఇక్కడ ఉన్న యూత్ ప్రతి ఒక్కరు మీ ఇంటర్ ఉన్నారు, స్కూల్స్ ఉన్నారు, ఉన్నారు. ఇంటర్ అయిపోగానే ఎన్డీ అకాడమీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆర్మీలో జాయిన్ అవ్వండి. లేకపోతే డిగ్రీ అయిపోగానే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి, ఆర్మీలో జాయిన్ అవ్వండి. దేశం కోసం, ధర్మం కోసం ఇలానే పనిచేస్తుండండి. వీర సైనికులకు కలిగినటువంటి ఒక సన్మానంగా భావిస్తున్నామండి. కార్గిల్లో మరణించిన అందరు సైనికులు చాలా వీరు సైనికులు. భారతదేశానికి రక్షించడానికి వాళ్ళు ప్రాణాన్ని వాళ్ళు త్యాగం చేసినారు. ఇవాళ ఇక్కడ 26 జులై ఇదే రోజు కార్గిల్ పైన మన భారతదేశానికి జెండా మనం పెట్టినాం, మన సైనికులు పెట్టినారు. ఇవాళ ఇక్కడ చేసినారు. నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది జస్ట్ ఒక ఏరియాలో కాదు, ఇది ఆఫీషియల్గా మన తెలంగాణలో చేయాలి. అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆల్రెడీ కొన్ని స్టేట్లు ఆఫీషియల్గా ఈ కార్గిల్ విజయ దివసం కార్యక్రమం జరుపుతున్నారు. దీనికి ఆఫీషియల్గా డిక్లేర్ చేయాలి. ప్రతి స్టేట్లో, ప్రతి క్షేత్రంలో ఈ ఆఫీషియల్గా చాలా వైభవంగా కార్గిల్ విజయ దివస్ కార్యక్రమం చేయాలని నేను అందరికీ నివేదన చేస్తున్నాను. థ్యాంక్ యూ. గడ్డగడుతున్న చలి, 18,000 ఫీటు ఎత్తునున్న శత్రుమూకలు, వారిని ఛేదించడానికి బయలుదేరిన భారత సైన్యం, వారి త్యాగాలను స్మరిస్తూ నేడు 19 సంవత్సరాలు అవుతున్నది, అయినా కూడా చరిత్రలో స్ఫూర్తి సంతకం చేశారు మన హీరోస్, కార్గిల్ హీరోస్. అందులో కెప్టెన్ వీరరాజారెడ్డి గారి తండ్రి గారు మనకిక్కడ నిలబెట్టు నిదర్శనం. వారిని కలుసుకోవడం చాలా సంతోషం. సో వారి మాటల్లో వారి తనయుడి త్యాగం గురించి మనం విన్నాం. నా పేరు డాక్టర్ ఆర్ కొండల రెడ్డి. నేను ఇక్కడికి రావటానికి కారణము మా అబ్బాయి కెప్టెన్ ఆర్ వీరరాజారెడ్డి. 69 ఫీల్డ్ రెజిమెంట్లో పనిచేశాడు. అయితే కార్గిల్ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత వీళ్లకు మొత్తం ఇన్ఫిల్ట్రేటర్స్ అందరినీ కంప్లీట్గా క్లీన్ చేయాలని మా వాన్ పోస్టింగ్ రజోరీలో ఉండే, హీ వాజ్ ఘాతక్ కమాండర్ అండ్ హీ వాజ్ కమాండింగ్ దాట్. సో అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, కలెక్టర్స్, ఎస్పీస్, తర్వాత సెంట్రల్ ఆఫీషియల్స్ ఉన్న కాలనీలో మిలిటెంట్స్ ఎంటర్ అయ్యారు అని చెప్పని, అని తెలవంగానే ఇమ్మీడియట్గా ఫోర్స్ కూడా చూడకుండా పక్కకు ఒక ఇన్సాస్ రైఫిల్ తీసుకొని ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి దాంట్లో ఇద్దరే ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ తోటి ఆ ఇద్దరిని చంపేసి తర్వాత ఇట్లా బయటకు వస్తుంటే ఇంకా ఇద్దరు లోపటి నుంచి వచ్చేసి 56 బుల్లెట్లు కొట్టి మావాడు వీరమరణం చెందాడు. తర్వాత దానికి మనం ఇప్పుడు నేను నా కొడుకు లేడని నేను ఎప్పుడు బాధపడను, ఎందుకనంటే తర్వాత పోయిన దాని గురించి ఊకే ఆలోచించిన దానికంటే ఈరోజు మనం ఏం చేయగలుగుతాం అన్న దాంట్లో, మా అబ్బాయి చనిపోయిన తర్వాత నేను పిహెచ్డి చేసి నేను ప్రొఫెసర్ ప్రిన్సిపల్ అయ్యాను, నాకున్న తెలివంతా ఇప్పుడున్న జనరేషన్కి ఇచ్చి పోవాలి. మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, మన జన్మ ఏంటో మనకే తెలియదు, ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్కే తెలుసు, మనకు తెలియదు, అంటే ఆ దేవునికే తెలుసు. అందు గురించి ఇంకా ఎంతమందిని తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఇంకా పనిచేస్తున్నాను.